ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులను కరోనా కలవరపెడుతోంది. పట్టణ జిల్లాలో 2 రోజుల్లోనే 242 కేసులు నమోదయ్యాయి. వరంగల్ గ్రామీణ జిల్లా మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లోనూ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మహబూబాబాద్, భూపాలపల్లిలో కేసుల సంఖ్య పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లోనూ కేసులు అధికమవడం ఆందోళన కలిగిస్తోంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2384 మందికి వైరస్ సోకగా ఇప్పటి వరకు 43 మంది చనిపోయారు. యాభై, వంద, 131, 111. వరంగల్ పట్టణ జిల్లాలో వైరస్ కేసుల తీరు ఇది. జిల్లాలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. శనివారం ఈ ఒక్క జిల్లాలోనే 131 కొత్త కేసులు రాగా, ఆదివారం 111 నమోదయ్యాయి. ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లతో పరీక్షలు పెరగ్గా కేసుల సంఖ్య క్రమేపీ అధికమవుతోంది. లాక్డౌన్ సడలింపుల తర్వాత వరంగల్, హైదరాబాద్ మధ్య రాకపోకలు పెరిగి జిల్లాలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. వివిధ పనులతో పాటు శుభకార్యాలకు, అంత్యక్రియలకు వెళ్లి వస్తున్న వాళ్లకు మహమ్మారి సోకుతోంది. దుకాణాలు, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం విస్మరిస్తున్నారు. కోవిడ్ మార్గదర్శకాలు పట్టించుకోవడం లేదు. కొంతమంది నిర్లక్ష్యం కారణంగా వైరస్ విస్తరిస్తోంది. చాలా మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతుండగా, అద్దె ఇళ్లు, ఇరుకు ఆవాసాల్లోని వారికి కాకతీయ వర్సిటీ వసతి గృహాల్లో ప్రభుత్వం హోం ఐసోలేషన్ కల్పించింది. 856 పడకలను అందుబాటులో ఉంచగా చాలా మంది కోలుకుంటున్నారు. సామాన్యులతో పాటు జిల్లాలో ప్రజాప్రతినిధులు, వారి సహాయకులు, గన్మెన్లు కరోనా బారిన పడుతున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎస్కార్ట్ పైలట్ వాహనాల్లో 6 గన్మెన్లతో పాటు మరో 2 పాజిటివ్ వచ్చింది. వాళ్లంతా క్షేమంగా ఉన్నారని మంత్రి ఎర్రబెల్లి స్వయంగా వెల్లడించారు. గత నెలలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆయన భార్య, డ్రైవర్, గన్మెన్ మొత్తం 5 వైరస్ నుంచి కోలుకున్నారు. తిరిగి ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్రావు దంపతులకు కోవిడ్ సోకగా కోలుకుని ఇంటికి తిరిగి వచ్చారు. మేయర్, డ్రైవర్, గన్మెన్, అటెండర్, పారిశుద్ధ్య కార్మికురాలు సహా 4 వైరస్ సోకింది. అటెండర్ ఇంట్లో 6 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు పాజిటివ్ రాగా హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కడియం శ్రీహరి కూడా కోలుకుంటున్నారు. వరంగల్ పట్టణ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు 4 క్రితం కోవిడ్ బారిన పడ్డారు. కలెక్టర్ కుటుంబ సభ్యులకు పరీక్షల్లో నెగిటివ్ గా వచ్చింది. కలెక్టర్ హోం ఐసోలేషన్ లో ఉన్నారు. భాజపా నగర అధ్యక్షురాలు రావు పద్మకు ఇటీవలే కరోనా వైరస్ సోకగా హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సిబ్బంది 13 మంది వైరస్ కు గురయ్యారు. పోచమ్మ మైదానంలో విద్యుత్ శాఖ సర్కిల్లో 5 పాజిటివ్ గా తేలింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైరస్ కట్టడికి వ్యాపారులు, కాలనీవాసులు స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నా నియంత్రణలోకి రావడం లేదు.